मंत्री मुख्यमंत्री गारिनि इदिवरके कोरडं जरिगिंदि वारु चाला सानुकूलंगा स्पंदिंचिल्लु ओक बैपास रोड भूपालपल्लिनि ऊरु दूरंगा नुंचि तीसुकेल्लट्टयिते యాక్సిడెంట్స్ దూరమై ట్రాఫిక్ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి దాని విషయంలో కూడా మీ శాఖలో పరిధిలో కాకపోయినప్పటికీ కూడా మా తరపున ముఖ్యమంత్రి గారికి మీరు ముగ్గురు మంత్రులు కూడా ఈ నియోజకవర్గం యొక్క సమస్యల మీద వారికి తెలియజేసి తప్పకుండా సానుకూలంగా మరి ప్రకటన ఇచ్చి జీవో వచ్చే విధంగా కూడా ల్యాండ్ అక్విజిషన్ కు సహకరించాలని కూడా మరొకసారి ఈ సందర్భంగా కోరుతూ మరి ఈ రోజు మీ యొక్క కార్యక్రమం నిజంగా మరి చాలా సంతోషం ఎందుకంటే మరి ఇది ఎవరు కూడా ఊహించలే భూపాలపల్లి ఇటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఈ రోజు కాళేశ్వరం దాటితే మహారాష్ట్ర ఉంటుంది కాబట్టి ఈ రోజు ఈ యొక్క ప్రాంతం యొక్క హాస్పిటల్ గౌరవ మంత్రి గారు అడిగిండు వస్తున్నప్పుడు ఇంత పెద్ద హాస్పిటల్ కడుతున్నాం దీనికి మరి దీని నిజంగా పేషెంట్స్ ఉంటారా ఇంత మరి దీని ఫ్లోటింగ్ నడుస్తుంది అంటే తప్పకుండా నేను చెప్తా ఉన్నా వరంగల్ ఉమ్మడి జిల్లాలో మరి అత్యధిక మరి పేషెంట్స్ కు ఇది నిజంగా చెప్పాలంటే ఆరోగ్య దాయనిగా ఇది ఈ యొక్క హాస్పిటల్ కట్టబోయేటువంటి హాస్పిటల్ ఉపయోగపడుతుంది కాబట్టి దీని విషయంలో ఎందుకంటే మెడికల్ ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా వస్తా ఉన్నది కాబట్టి ఇక్కడికి డాక్టర్లు రావడానికి కొంత అనాసక్తి చూపెడతారు కాబట్టి వెనుకబడ్డ జిల్లాలకు ఏమైనా ప్రత్యేకమైనటువంటి మరి వాళ్లకు మరి ప్రోత్సాహకాలు ఇచ్చి ఇక్కడ డాక్టర్స్ కూడా వచ్చే విధంగా చూడాలి ఎందుకంటే ఇంత పెద్ద హాస్పిటల్ కట్టుకొని రేపు మెడికల్ కాలేజ్ కూడా అన్ని స్థాయిలో హాస్పిటల్ కట్టుకున్నప్పుడు సిబ్బంది లేకపోతే ఇబ్బంది ఉంటుంది కాబట్టి దాని విషయంలో కూడా ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి మీరు ఆ రోజులలో ఏదైతే ఇరిగేషన్ శాఖకు మంత్రిగా ఉన్నారో మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం రాకుంటే ముందు డీబీఎం 38 లో ఎప్పుడు కూడా నీళ్లు వచ్చినటువంటి సందర్భాలు చూడనే లేదు ఎప్పుడు కూడా ప్రయోగాత్మకంగా నీళ్లు విడవడం చివరి వరకు కూడా రానటువంటి సందర్భంలో నీళ్లు ఆగిపోయినటువంటి సందర్భాలు చూస్తున్నాం ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఈ రోజు ఎల్ఎండి ద్వారా నీళ్లు ఎల్ఎండికి నీళ్లు తీసుకొచ్చిన తర్వాత మొన్న మే నెలలో కూడా మే నెల మొదటి వారం వరకు కూడా మరి డీబీఎం 38 లో నీళ్లు వచ్చినాయి చిట్ట చివరి ప్రాంతమైనటువంటి టేకుమట్ల వరకు కూడా నీళ్లు పోవడం జరిగింది దీనివల్ల వ్యవసాయ రంగానికి ఒక భరోసా కలిగింది తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయదారులకు కరెంటు అదేవిధంగా నీళ్లు వస్తాయి వ్యవసాయం చేసుకోవడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు వ్యవసాయ భూముల ధరలు కూడా మరి పెరిగినాయి వ్యవసాయాన్ని వదిలిపోయినటువంటి వాళ్ళు కూడా ఈరోజు గ్రామాల వైపు వచ్చి వ్యవసాయం చేసుకునే స్థాయికి వచ్చింది కాబట్టి మీరు ఏ శాఖను చేసినా సమర్థవంతంగా నిర్వహిస్తారు ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు ప్రత్యేకమైనటువంటి దృష్టి మరి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈరోజు చివరిగా మీ అందరికీ తెలుసు ఆనాడు 2018లో శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ నిలైనటువంటి కేటీఆర్ గారి ఆహ్వానం మేరకు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఆ రోజు చేరడం జరిగింది దురదృష్టవశాత్తు 2 సంవత్సరాలు కరోనా మహమ్మారి రావడం మరి మనుషులు బతుకుతే చాలనేటువంటి పరిస్థితి ఉండింది కానీ ఈరోజు కరోనా తగ్గుముఖం పట్టింది అభివృద్ధిలో మీరు సహాయ సహకారాలు అందించాలి మరి నాతో పాటు మరి ఉండేటువంటి మత్సనాచారి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే వారిని గౌరవించి వారిని శాసన మండలికి పంపించడం జరిగింది నేను తప్పకుండా రేపు ఎగ్జామ్ రాయబోతా ఉన్నా కాబట్టి నా ఎగ్జామ్లో మీ యొక్క సహాయ సహకారం ఉండాలి మీరందరూ కూడా నాకు మంచి టీచర్స్ కాబట్టి మీ సహాయ సహకారాలు ఉండాలి ముఖ్యమంత్రి గారు ఆశీర్వాదం ఉండాలి కాబట్టి తప్పకుండా ఎన్నికలు ఫేస్ చేసే నాటికి అన్ని రకాలుగా మీ పూర్తి అండదండలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ భూపాలపల్లి నియోజకవర్గానికి నేను నా సతీ మన ఇద్దరం కూడా కంటికి రెప్పలా కార్యకర్తలను ప్రజలను కాపాడుకుంటున్నాం అనునిత్యం కూడా మీకు అందుబాటులో ఉంటున్నాం ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీ మధ్యలో ఉంటున్నాం మా జీవితం ఉన్నంత వరకు కూడా ప్రజా జీవితంలో ఉంటాం ప్రజా సేవకే అంకితమై పనిచేస్తామని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ మీ యొక్క ఆశీర్వాదం పెద్దల ఆశీర్వాదం ప్రజల ఆశీర్వాదం ఉంటే తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని బంగారు నియోజకవర్గంగా చేస్తాం ప్రజా జీవితంలో ఖచ్చితంగా ప్రజల చేత మన్నికై అయినం కాబట్టి తప్పకుండా దేశాన్ని మీదుకునే విధంగా పనిచేయడానికి మీ పూర్తి సహాయ సహకారాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలంగాణ ఇప్పుడు మన మంత్రివర్యులు సత్యవతి రా